ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. బాగున్నారా? దేవుని కృపను బట్టి నేను, నా యొక్క పరిచర్య ఎంత బాగుంది, మీరు ఎంతోగానో ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమం అనుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళగలుగుతుంది. దేవునికి స్తోత్రం. చాలామంది ఈ కార్యక్రమం కొరకు మీ వంతు మీరుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, కానుకలు పంపిస్తున్నారు. అందరి బట్టి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను మీకు తీసుకొచ్చిన అంశం ఏంటంటే సౌందర్యం. మనిషి ఈరోజు సౌందర్యం కోసం, అందం కోసం, ఈ యొక్క బాహ్య సౌందర్యం కోసం రకరకాల కాస్మోటిక్స్, వేలేలు పెట్టి బ్యూటీ పార్లర్కు ఎంతో డబ్బులు హెచ్చిస్తున్నారు. చూడండి, కొంతమంది పేదవాడికి తినటానికి తిండి లేక బాధపడేవాడు కొంతమంది అయితే, ఈ యొక్క అందం కోసం వేలు వేలు ఖర్చు పెట్టేవాడు కొంతమంది, ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటీషియన్ అవన్నీ చేసి ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనకి సౌందర్యం ఈ ముఖంలో కదా కనబడాల్సింది. హృదయ సౌందర్యం కావాలి. ఎందుకంటే రకరకాల మనుషులు ఉన్నారు. దేవుడు కోరుకునేది హృదయ సౌందర్యాన్ని గుర్తుపెట్టుకో. ఈ లోకంలో మనుషులు ఇప్పుడు వివాహం చేసుకోవాలన్నా కూడా ఎలా కోరుకున్నారంటే, ప్రతి ఒక్కళ్ళు బాహ్య సౌందర్యంగా తెల్లగా కనబడాలి. వాళ్ళ లోపల ఎంత చెడున్నా, లోపల ఎంత ద్వేషం ఉన్నా, లోపల అసూయ ఉన్నా, అవి చూడరు ఫస్ట్. వివాహానికి చూసేటప్పుడల్లా ఆ పైరూపం చూస్తున్నారు. అయితే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే హృదయ సౌందర్యం, అంతరంగ సౌందర్యం. ప్రభుకు మహిమ. చూద్దాం, బైబిల్ గ్రంథంలో పైకి లోపం లేకుండా కనిపిస్తున్నాడు ఉన్నారు, అంతరంగంలో వాళ్ళలో ఉన్న చెడుగు ఎంత ఎలా ఉందో చూద్దాం. దేవునామానికి మహిమ. 2 సమూయేలు గ్రంథంలో 14వ అధ్యాయంలో 25వ వచనం చదవండి. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంతా సౌందర్యం గలవాడు ఒకడును లేడు, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతనియందు లేకపోయెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలలో ఏ లోపమును లేని వాడై ఉన్నాడు. అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు ఏ లోపము లేని వ్యక్తి అట. ఎవరైనా అబ్షాలోము. ప్రార్థన. ప్రభువా, ఈ అబ్షాలోము గురించి మేము చదివి ఉన్నాం, ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అబ్షాలోము గురించి ఏమని రాయబడిందంటే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ లోపము లేనివాడు. ఇశ్రాయేలులో అంత సౌందర్యవంతుడని ఉంది. మంచిదే, పైరూపం చూస్తే చాలా అందగాడే, కానీ అంతరంగంలో ఉందే చాలా ద్వేషం ఉంది. అంతరంగంలో అధికార కాంక్ష ఉంది, అధికారం కావాలి. సొంత తండ్రిని ద్వేషించి, సొంత తండ్రి మీద పగబెట్టుకొని, తండ్రిని చంపి ఇతడు రాజు అవ్వాలన్నదే ఈయన ఉద్దేశం. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, అధికారం కోసం ఎంతటి తెగిస్తున్నారు చూడండి. తన తండ్రినే కాదు, అన్న మీద కూడా పగమించుకున్నాడు. ఇతనిలో పగమించుకొని అన్ననే హత్య చేశాడు. ఎంత దౌర్భాగ్య స్థితి అండి. తోబుట్టుని ఇలా చేశాడు మరి ఇతను అప్షాలు. కేవలం ఇతను ఏంటంటే చూడండి, పైకి మాత్రం చాలా అందగాడే, అంతరంగంలో ఇంత అతనిలో ఉన్న ద్వేషం, పగ ఎంత ఉన్నాయో చూడండి. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనం అలా ఉండకూడదు. ఈరోజు కొంతమంది సంఘాల్లో కూడా అలాగే ఉంటున్నారండి, అధికార దాహం. మేము పెత్తనం చేయాలి, మేము సీనియర్ విశ్వాసం, మేము సంఘ పెద్దనం, లేకపోతే మేము చెప్పినట్టు వినాలా అని కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. అన్ని సంఘాల కాబట్టి కొన్ని సంఘాలు కొంతమంది దైవజనుల మీద కూడా పెత్తనం చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు అధికారం చలాయించేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎలా చెప్తే అలా నడవాలి. ఈరోజు కొంతమంది ఏం చెప్తారు, అయ్యా మీరు పలాని వాక్యం చెప్పాలని వీళ్ళు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారు తెలుసా, వాళ్ళ ఇంటిలో ఇవాళ ప్రార్థన పెట్టాలని వీళ్ళు నడిపింప, వీళ్ళు చెప్పినట్లే వెళ్ళాలి అలా కూడా ఉన్నారు కొంతమంది. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నారు, ఎందుకు నీకు ఈ అధికారం, ఎందుకు నీకు ఈ పెత్తనాలు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే మనకిక్కడ ఈ అబ్షాలోము అనే వ్యక్తి తండ్రిని చంపి ఆ యొక్క అధికారం చేజిక్కించుకోవాలి.
ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథం 2 సమూయేలు గ్రంథం 15:1 చదవండి. ఇదైన తర్వాత ఒక రథమును గుర్రమును సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకునేను. బయలుదేరి ఒక తట్టు నిలిచి రాజు చేత తీర్పు పొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరు వాళ్ళు? జాగ్రత్త వినండి. తండ్రి దగ్గరకు అందరూ దావీదు గారి దగ్గరికి ఎలా వస్తున్నారంటే, అయ్యా మరి మాకు సమస్య ఉందో, మాకు పరిష్కారం కావాలి, మాకు న్యాయం చేయండి అని రాజుగారిని కలవటానికి చాలామంది ఆయా ప్రాంతాల నుంచి, చుట్టుప్రక్కల గ్రామాల నుండి దావీదు దగ్గరికి వస్తుండేవారు. అయితే వారి దగ్గరికి వెళ్ళి, ఈయన ముందుగానే గుమ్మం దగ్గర కాచుకోనండి, ఆ రాజమందిరికి వెళ్ళక ముందు కాచుకోనండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు, ఏ ఊరు నుండి వచ్చారు, ఏం కావాలా, మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళిన మీకు ఉపయోగం లేదు, రండి అని వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళ చేతిని ముద్దు పెట్టుకొని చక్కగా వాళ్ళని ఎంతో హత్తుకున్నట్టు చేసి అలాగ నటించి కొంతమందిని తన వైపు తిప్పుకొని, అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి మీకు న్యాయం జరుగుతుంది, నేను మీకున్నా అని చెప్పేసి చూడండి, ఈ విధంగా కొంతమందిని వసిపరుచుకున్నాడు. ఎందుకు? అధికార దాహం. అసలు తండ్రి ఉన్నతమైన స్థానంలో ఉంటే కుమారుడికి ఆ ఘనత ఉంటుంది కదా, పలానా రాజుగారి కుమారుడు అండి అని ఎంత ఘనత ఉంటుంది. కానీ తండ్రినే చంపడానికి అంత ప్రయత్నం చేశాడంటే అవసరం. మరి పైకి మాత్రం ఏ లోపం లేనివాడే, అంతరంగంలో అన్ని లోపాలే. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నది, నీ అంతరంగం? మానవుని హృదయంలో భయంకరమని ఉన్నాయి కదా, మార్కు సువార్త 7:21 లోపలి నుండి అనగా మనుషుల హృదయముల నుండి ఈ భయంకరమైన దృష్టి ఉంటుంది. అక్కడ అంటే పైన బాగా కనిపిస్తున్నారు, లోపల అంతరంగములు ఎంత చెడిపోయినాయి చూడండి. క్రైస్తవ విడలారా, మరి అందుకే అంతరంగాన్ని శుద్ధి చేయాలన్నదే దేవుని ఉద్దేశం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా గమనించినట్లయితే ఇతరులు ఇంకా ఎలాంటి పైకి లోపం లేదు, అంతరంగంలో లోపం చూడండి. ఒకటి, ఇతరులో ఉన్న లోపం ఏమని చెప్పానంటే అధికార కాంక్ష. రెండవదిగా చూసినట్లయితే 2 సమూయేలు 16:22 ఈ అధికారం కోసం ఎలాంటి తప్పుడు పనులుగా ఒడిగట్టేస్తున్నాడు. 22 చదవండి. కాబట్టి మేడ మీద వారు అబ్షాలము గుడారం వేయగా ఇశ్రాయేలు అందరికి తెలిసినట్లుగా అతడు తన తండ్రి ఉపత్తులు కూడేను. చూడండి ఎంత భయంకరము. అంటే తన దగ్గర ఉన్న కొంతమంది తప్పుడు ఆలోచన, ఈ అహీతోపేలు ఇలాంటివి ఎలాంటి ఆలోచన ఇస్తున్నానంటే, ఇది చూసావా, ఇతనికి ఏమని చెప్తున్నారంటే, బాబు నీవు గనుక మీ నాన్నగారి దగ్గర మీ నాన్నగారి అధికారం నీకు రావాలంటే, మీ నాన్నగారి దగ్గర ఉపపత్తులు ఉంటారే వారితో నువ్వు పాపం చేస్తే మీ నాన్న కోపం వస్తుంది, నీ మీద ద్వేషం వస్తుంది. ఇప్పుడు ఆ విధంగానే మీ నాన్న ఏదో ఒక విధంగా చేసేసి అధికారం నువ్వు కాజేసేవచ్చు. ఎంత చెడ్డ ఆలోచన, దుర్మార్గత. అంటే ఈ పనులు నేను చేసేది ఒక తండ్రి యొక్క ఉపబంధన అంటే ఈయన పిన తల్లులు అవుతారు. అలాంటి వారితో కూడా అందరూ చూస్తుండగా పాపం చేసి చూడండి, కేవలం అధికార దాహం. ఈ అధికార దాహం కోసం మానవుడి జీవితం ఎలా వెళ్తుందో చూడండి. అబ్షాలోము పైకి లోపం లేనివాడు, అంతరంగంలో వ్యభిచారాత్మ కూడా పనిచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రైస్తవ సోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితం ఇలాంటి పాపం ఉంటే దేవుడు ఇప్పుడే దేవుని సన్నిధి పశ్చాత్తాపడాలి. హల్లెలూయా. పైకి మాత్రం ఏ లోపం లేనివాడే కానీ అంతరంగం అంతా ద్వేషముతో ఉన్నాడు. హల్లెలూయా. బాహ్య సౌందర్యం లోపము లేనిది, అంతరంగ సౌందర్యం అన్ని లోపాలే కనిపిస్తున్నాయి. కాబట్టి క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఇలాంటి పాపాన్ని, ఇలాంటి ద్వేషం ఇవన్నీ కూడా నీలో లేకుండా దేవుని దగ్గర నిన్ను శుద్ధీకరించుకోవాలి. నీ సౌందర్యాన్ని దేవుని కనపరచాలి. ప్రభునామానికి మహిమ. మనం ఎలా మన సౌందర్యాన్ని దేవునికి ఎలా కనపరచాలి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో చూద్దాం. 1:10 చదవండి. రాజు ద్రాక్షరసం తాగి సంతోషంగా ఉన్నప్పుడు రాణి అయిన వస్తు యొక్క సౌందర్యం. జాగ్రత్త వినండి. ఇక్కడ మనకు అనిపిస్తుంది అహష్వరేషు రాజుగారు 127 సంస్థానాలకు అధికారి. ఇంత ఉన్నతమైన అధికారం, 127 దేశాలు కూడా అధికారిగా ఉంటున్న ఈయనకు, మరి ఇలాంటి వ్యక్తి అయిన అహష్వరేషు రాజుగారి భార్య, అంటే భర్త ఒక హోదాలో ఉన్నప్పుడు, భర్త రాజైనప్పుడు భార్య రాణి. దేవుడు అంత హోదా ఇచ్చాడు కదా నీ భర్తకు. అంటే
భర్త అందరిలో ఏమని చెప్తున్నాడంటే, మిగతా రాజులందరూ వచ్చారు, సంతోషం విందు జరుగుతుంది, విందు జరిగి ఆనందములు తన భార్య గొప్పతనం చెప్పుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు, నా భార్య చాలా సౌందర్యవతి. ఎందుకంటే ప్రతి పురుషుడు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, నా భార్య ఎలా ఉంటుంది, నా భార్య మంచి ప్రార్థనా పొర్రాలు, నా భార్య అండి చాలా ఓర్పు ఎక్కువ అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఎవరు ఎవరి భార్యను తక్కువగా చేసి మాట్లాడరు. ఎందుకంటే ముఖ్యంగా క్రైస్తవ్యంలో ఎలా ఉందంటే, ప్రతి ఒక్కరు తన భార్యను ఘనపరుస్తూనే ఉంటారు. ఎందుకు, దేవుని వాక్యం చెప్తుంది కదా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అని. అలాగే భార్యలను ఘనపరుస్తూ ఉంటారు. ఎందుకు, మాకు బిషప్ తండ్రి స్పర్జన్ రాజు గారు ఉన్నారు, మరి పాస్టర్ గారిని చాలా ఎలాగా మరి ఎంతో గౌరవముగా ఆమెకి ఘనత వచ్చేటట్లు చక్కగా ఎక్కడికి వెళ్ళి నా గురించి మరి ఏ మీటింగ్స్ వెళ్ళిన చెప్తారు, నా భార్య ప్రార్థనా పొర్రారు, దేవుడు మంచి భార్యనిచ్చాడు నా కొరకు, నేను కష్టపడి సేవ చేసి వస్తే ఆ రాత్రి అంతా పడక దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటుందని. అట్లా కొంతమంది ఎలా చెప్తారంటే భార్యల గురించి మరి గొప్పతనాన్ని. ఇలాగే ఈ రాజుగారు కూడా, అహశ్వరేష్ రాజు గారు భార్య గొప్పతనాన్ని వర్ణిస్తూ అందరి ముందు, నా భార్య చాలా సౌందర్యవతి అంటే చాలా అందగత్తి నేను చేసుకున్నాను, అందరికి చూపించాలి అన్నది ఆయన ఆరాటం. ఈలోపు కొంతమందిని పంపించారు, అమ్మగారిని పిలుచుకొని రమ్మని పంపిస్తే, ఇప్పుడు వాళ్ళందరి ముందు ఏమంటున్నారంటే, చీ నేను రాను, నా సౌందర్యాన్ని వీళ్ళందరి ముందు నేను చూపించాలా, ఎవరు అక్కడ పిలిచింది, భర్త, వేరే వాళ్ళు ఎవరు రాణిగారిని రండి చూడాలని అనలేదు కదా, భర్త ఆధ్వర్యంలో ఆయన ఉన్నాడు. నీ భర్త ఎక్కడుంటే అక్కడ నీ భర్త ఏం పిలుస్తూ లోబడాలి. ఎందుకంటే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడమని బైబిల్ చెప్తుంది. ఈరోజు చాలామంది ఎందుకు కుటుంబాలు విడిపోతున్నాయి, కుటుంబాల్లో సఖ్యత లేకుండా పోతుంది, సమాధానం లేకుండా ఐక్యత లేకుండా పోతుంది అంటే లోబడకపోవటం వలనే. చాలామంది ఈరోజు ఒకవేళ నువ్వు స్త్రీ ఉద్యోగం చేస్తున్నా సరే, దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ భర్త నీకు యజమానుని కిరీటం, అలాంటిది మరి యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటమైనదని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యోగ్యమైన భార్యగా ఉండాలి. ఆ భర్త పిలిచినప్పుడు లోబడాలా, విధేయురాలా వారు. కానీ మీ వస్తే రాని ఏమంటుంది తెలుసా, నేను వచ్చి వాళ్ళందరి ముందు నా సౌందర్యం కనపరచడం ఏంటి, నేను రానని గర్వించింది అంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అసలు ఎక్కడ ఈ ఘనత ఎక్కడ నుండి వచ్చింది, నీ భర్తను బట్టి వచ్చింది ఘనత, నీ భర్తను బట్టి నీకు విలువ వచ్చింది, నీ భర్తను బట్టి నువ్వు ఒక రాణి అయ్యావు. అంటే రాజుగారు అంటే రాజుగారి భార్య రాణిగారు, పాస్టర్ గారు అంటే పాస్టర్ గారి భార్య పాస్టర్ గారు. అంటే ఈ ఘనత నీకు మన యజమానిని బట్టి వచ్చిందని మర్చిపోయావా సోదరి? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకంటే ఏ విషయములైనా నువ్వు తగ్గే ఉండాలి, లోబడాలి. స్త్రీలు అనుకోవయు మరి అనుకోయే స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నీ అలంకరణ ఎలా ఉండాలంటే అనుకోవయు, స్వస్థ బుద్ధి, లోబడే గుణం, ఇవన్నీ ఉన్నప్పుడే నువ్వు ఒక దేవుని బిడ్డ, ఒక క్రైస్తవురాలవు. మరి ఎవరైనా సరే దేవునికి వాక్యం చెప్తుంది కదా లోబడమని, స్త్రీలు లోబడాల్సింది. దేవునికి స్తోత్రం కలుగుని కాక, హల్లెలూయా. మరి పురుషుడికి దేవుడు చెప్పాడు, పురుషులారా మీ భార్యని ప్రేమించమని పురుషుడికి చెప్పాడు, స్త్రీలకు స్త్రీలారా మీ స్వపురుషులకు మరి లోబడమని చెప్పారు. వాక్యాన్ని నెరవేర్చాలి క్రైస్తవ బిడ్డలారా. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గాని, అయితే లోబడల, విధేయత చూపల, గర్వించి చివరికి రాజ్యాన్ని కోల్పోయింది. ఆమె సౌందర్యం ఎక్కడ కనబడుతుందంటే, అంటే ఆమె పైకి బాగా బాహ్య సౌందర్యములో మంచిగా ఉండొచ్చు, కానీ అంతరంగంలో లోపం ఏంటంటే గర్వం. అబ్షాలోములో అంతరంగంలో ఏముందంటే పగ, అధికార దాహం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈమెలో ఉన్నది ఏంటంటే గర్వం. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంటారు కదా, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు మరి ఉంటుందని వాక్యంలో సెలవిస్తుంది. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు నీలో కోరుకుంటుంది ఏంటంటే నీ సౌందర్యాన్ని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, కొంతమందిని మీ ముందు పెడతాను, ప్రభువుకు మహిమ కలుగును గాక. వీరు ఎలా ఉన్నారు, మనం మొదటి సమయాల గ్రంథం 9:2 చూడండి. ఇక్కడ మనకి సౌలు మహారాజు కనిపిస్తున్నాడు. ఈయన కూడా పైకి చాలా సౌందర్యవంతుడు. దావీదు కంటే కూడా మొట్టమొదటిగా ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్న వ్యక్తి సౌలు. చాలా అందగాడు, ఆజానుబాహుడు, మరి మంచి ఎత్తుగా ఉంటాడు, ఈ భుజాలు మొదలుకొని అందగాడని బైబిల్ చెప్తుంది. చదవండి ఆ మాట. సౌలు అనే కుమారుడు నిన్ను అతడు బహు సౌందర్యం గల అతడి పాటి సుందరుడు ఒకడును లేడు, భుజము మొదలుకొని పైకి ఇతర కంటే ఎత్తుగా వాడు. ప్రైజ్ ద లార్డ్.
బహు సౌందర్యం గలవాడు, భుజములు మొదలుకొని బాగా పైకి ఎత్తు, చాలా ఎత్తుగా ఉన్నవాడు. క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలండి, మనం ఉన్నతమైన స్థానం ఉండాలి. అంతగా పైరూపము చాలా సౌందర్యంగా ఉన్నాడు, కానీ అంతరంగములో అతనిలో ఏముందంటే అసూయ. అందుకే సౌలాత్మ అంటారు. చాలామంది ఎవరన్నా వాళ్ళ హృదయాలు అసూయ అంటే సౌలాత్మ. అందరూ ఈ యొక్క సౌలు గారే ప్రకటన చేస్తాడు. ఏమని చెప్పారు, మరి గొల్యాత్ అనే వ్యక్తిని, ఈ ఫిలిస్తీయుడైన గొల్యాత్ను జయించడానికి మరి ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. ఆయన జయించాలంటే ఆయన చాలా ఆజానుబాహుడు, ధైర్యశాలి, పరాక్రమం గలవాడు ఉన్నాడు. ఆయన పందెం కాసి అందరితో ఛాలెంజ్ చేస్తున్నాడు, మీలో ఎవరైనా ఉన్నారా, ఇస్రాయిల్ ఎవరైనా ఉన్నారా నన్ను జయించడానికి రండి రండి అంటుంటే ఆయన చూసి పారిపోతున్నారు ప్రతి ఒక్కరు, వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. అప్పుడు సౌలు రాజు గారి ఇస్రాయిల్కి మొట్టమొదటిగా మరి రాజుగా ఉన్న ఈ సౌలు దేవుడు ఏరి కోరి అతని రాజ్యాన్ని అప్పచెప్పాడు. ఒకప్పుడు ఎలాగా గార్ధమాలం పోయినని ఎత్తుక్కున్న సమయంలో కూడా దేవుడు ఏం చేశాడు, అతను చూసినప్పుడు ఫస్ట్లో చాలా బాగున్నాడు మంచిగా. ఆయన అసలు నాకు వద్దు అని సామాన్లు దాక్కుంటే ఆ సామాన్లో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు, నువ్వు నాకు కావాలి రాని రాజుగా మరి ఒక పదవి అప్పచెప్పేసి దేవుడు అతను ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న అప్పచెప్పాడు. దానికి ఎంత విధేయత కలిగి ఉండాలి, ఎంత లోబడాలి, ఎంత దైవభయం కలిగి ఉండాలి. తనే కాదు ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారు, మన జీవితాల్లో కూడా దేవుడు నీకు ఒక పోస్ట్ ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుని మహిమపరచు. దేవుడు నీకు ఒక ఉన్నతమైన జాబ్ ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుని గర్వపరచు, అంతేగాని గర్వించకు. దేవుడికి ఒక ఉద్యోగం ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుని మహిమపరచు, అంతేగాని నీకన్నా తక్కువగా ఉన్నావని హీనపరచడం, తక్కువగా జుట్టు అవమానపరచడం, హేళన చేయడం చేయొద్దు. దేవునికి ఇచ్చాడు, దాన్ని బట్టి దేవునికి గణపరచాలి, కృతజ్ఞత చెల్లించాలి. కొంతమంది ఎంత విధేయత కలిగి ఉంటారు తెలుసా, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి కానీ దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారు. కొంతమంది ఉద్యోగం రాగానే కళ్ళు నెత్తికెక్కుతారు, ఎందుకంటే గర్వం అండి. ఇక్కడ ఈ సౌలులో జరిగింది కూడా అదే. అందరూ ఫిలిస్తీయుడిని జయించడానికి భయపడిపోతున్న అప్పుడు అన్నాడు, ఎవరైనా సరే నా రాజ్యములు, మరి ఈ ఫిలిస్తీయుడైన వ్యక్తిని గొల్యాత్ని జయిస్తే నా రాజ్యములో సగమిస్తాను, తర్వాత నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను. ఎన్నో రకాల ప్రకటనలు అన్నీ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అన్నమాట ప్రకారం నెరవేర్చారు. ఇప్పుడు ఆ దావీదని వ్యక్తి యవ్వనుడు, నునుగు మీసాల కలిగిన వాడు, ఆయన అన్నదమ్ములకి, ఆయన యుద్ధంలో అన్నదమ్ములకి ఏదో క్యారేజీ తీసుకుని వచ్చాడు. అందరిని అడిగాడు, ఏంటి ఇక్కడ జరుగుతుందంటే, యుద్ధం జరుగుతుందంటే ఆరా తీసుకున్నాడు, తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆ నోట ఈ నోట వెళ్ళి పలానా చిన్నబాబు కుర్ర గమనిస్తున్నాడండి, ఇతను యుద్ధం చేస్తాడట, ఆ గుళ్యాతను జయిస్తాడంటే అందరూ అతడు అన్నదమ్ములు కూడా కోప్పడ్డారు. ఎరా నువ్వు హృదయ గర్వంతో ఉంటున్నా, నువ్వు యుద్ధం చేస్తావని అతన్ని కూడా అవమానపరిచారు. అయినా సరే దావీదు మాత్రం వెనకాడలేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలు కూడా ఫస్ట్లో అన్నారు అతను చూసి, అసలు నువ్వు బాలుడివే, నువ్వు ఎలా చేస్తావు బాబు అంటే, నేను సింహాన్ని చీల్చగలిగాను, ఎలుగుబంటిని చీల్చగలిగాను, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అండి అంటే, దావీదులో ఉన్న ఒక ధైర్యం ఏంటి, నేను దేవుని శక్తి నాలో ఉన్నది, అతను ఎంత అని ఛాలెంజ్ చేసిన దావీదు. అతను చూసినప్పుడు చూడముచ్చటగా అతని మాటలు చూసినప్పుడు సౌలు మహారాజు గారు, సరే సరే బాబు, సరే చెయ్యి నీకెందుకు అని రాజుగారు అనుమతి ఇచ్చారు. అంత బాగానే ఉంది. మరి దావీదు ప్రైస్తలో హల్లెలూయా, ఎప్పుడైతే సౌలుని ఆ యొక్క మరి యుద్ధములు ఓడించి 5 నున్నరాలు తీసుకెళ్ళారు రాజుగారి ఆ యొక్క మరి ధరించినా కూడా, ఎందుకంటే యుద్ధంలో వెళ్ళేటికి ఆ కవచం అన్నీ నాకు అక్కర్లేదు, ఈ నాకు వాడుకలేదు, అవన్నీ తీసేసి 5 నున్నరాలు తీసుకుని ఒకే ఒక్క రాయితో గొల్యాతును జయించాడు. చివరికి ఆ ఖడ్గంతో తల ఛేదించాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయంలో చూడండి, అందరూ మరి గాన ప్రతిగానాలతో స్తుతి చెల్లిస్తూ 6వ వచనం చదవండి. ఫిలిస్తీన్ హతము చేసి తిరిగి వచ్చినప్పుడు తంబురులతోను సంభ్రములతోను వాద్యములతో పాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నటికే వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానము చేయచ్చు వాయించుచు సౌలు వేల కొలదియు అదిగో చూడండి, సౌలు వేల కొలది,
దావీదు 10,000 కొలది శత్రువులు హతం చేస్తారని చెప్పలేక ఈ మాట సౌలుకి ఇంపుగా లేదు. వెంటనే అతను దురాత్మ చేసింది అసూయ. చూడండి 8వ వచనం ఏమన్నాడు, ఆ మాటలు సౌలునకు చూడండి. ఆ దావీదు ఎవడు? ఆ చిన్నవాడికి ఏమో 10,000 కొలదా, నేను రాజున అంటే 4,000 కొలదా. వెంటనే దేవుని ఎదురు దురాత్మ ఒకటి అతను ప్రవేశించింది. అసూయ అండి క్రైస్తవ బిడ్డలారా, అసూయ అనేది చాలా ప్రమాదకరం. అది భయంకరమైన వ్యాధికరం, అది భయంకరమైనది. అసూయ మనిషిని ఎముకల కుళ్ళు కుష్టు కన్నా కూడా అది ఇంకా మనిషి ఎముక తినేస్తుంది. అసూయ ఆత్మ అంటే ఇప్పుడు ఇతరులో ఉన్నది ఏంటంటే అసూయ. దావీదును చూసినప్పుడల్లా ఆ బళ్ళంతో చంపాలి అనుకునేవాడు. ఎక్కడ? ఎందుకంటే అసలు ఆ రాజ్యంలో శత్రువులు లేకుండా తరిమి కొట్టాడే. ఆ యొక్క గొల్లియాతుకు భయపడిపోతున్నప్పుడు ఈ చిన్నవాడైన మంచి పని చేశాడు. శభాష్ అని మెచ్చుకోవాల్సిన ఈ సౌలు అతనిలో పగ పెంచుకున్నాడు, ద్వేషం పెంచుకున్నాడు, అసూయ పెంచుకున్నాడు. పైకి మాత్రం ఎలా కనబడుతున్నాడు? ఏ లోపము లేనివాడు, సౌందర్యవంతుడే. హల్లెలూయా. చివరికి ఏమైపోయింది జీవితం? క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఈ సౌందర్యాన్ని కాపాడుకో. పైకి అందగాడు అంటున్నారు నిన్ను, పైకి నిన్ను జనమందరూ కూడా చాలా చక్కగా మెచ్చుకోవచ్చు, కానీ అంతరంగ సౌందర్యాన్ని నువ్వు కాపాడుకో. దేవునికి మహిమ కలుగును గాక. నీ అంతరంగ సౌందర్యాన్ని ఇతరులకు చూపాలి. ప్రభునామానికే మహిమ. హల్లెలూయా. నీ రాజు ఎలాంటి వాడట? సౌందర్యవంతుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మన అంతరంగ సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, కొంతమంది జీవితాలు ఇంకా అంతరంగ సౌందర్యం, బాహ్య సౌందర్యం, అంతరంగ సౌందర్యం కూడా బాగున్నవాడు ఉన్నారు. ఆది కాండంలో ఇక్కడ రిబ్కా కనిపిస్తుంది. 24:16 చూడండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడును. ఇక్కడ మనం గమనించినట్లయితే రిబ్కా ఆమె గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఆ చిన్నది చక్కనిది. అంటే బాహ్య సౌందర్యం ఉంది, అంతరంగంలో కూడా సౌందర్యం ఉంది రిబ్కాకి. ఎలియాజర్ గారు ప్రార్థన చేసుకుని వచ్చాడు, అయ్యా నా యజమాని కుమారుడికి తగిన భార్య రావాలి, అయితే ఏ చిన్నదైతే నాకు నీరు పోసి నాకు మాత్రం నా ఒంటెలకు కూడా వస్తుంది, ఆమె నా యజమాని కుమారుడికి భార్య అంటే ఈలోపు వచ్చిందేమా? తనకి ఆయనకున్న 10 ఒంటెలకు అయ్యా మీరు నీరు తాగండి, మీ ఒంటెలు కూడా పోస్తాను చేస్తే. చూడండి అంతరంగ సౌందర్యం కూడా ఎలా ఉందో. ఆయన అనుకున్నాడు ఇక ఈమె నా యజమాని కుమారుడికి భార్య. హల్లెలూయా. పరిశుద్ధతను కాపాడుకుందామే. చక్కనిది కన్యక. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, మన అంతరంగ సౌందర్యం పరిశుద్ధంగా కనపడాలి. దేవునికి మహిమ కలుగుని కాక. అంతరంగ సౌందర్యంలో పరిశుద్ధతను కోల్పోకూడదు. దేవునికే మహిమ కలుగుని కాక. దేవుడు కోరుకుంటున్నాడు నీ సౌందర్యాన్ని. దేవుని నామానికే మహిమ కలుగుని కాక. మొదటి సమయాల గ్రంథంలో 25:3 ఇక్కడ మనకి అబీగయేలు ఈమె కూడా ఎలాంటిదో చూడండి. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవతి ఉండెను. శరీరం బట్టి చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గుడే. చూడండి, నాబాలు అనే వ్యక్తి దుర్మార్గుడు, మోటివాడు, కఠినుడు, పనికిమాలినవాడు. అలాంటి దుర్మార్గుడైనా సరే అబీగయేలు సౌందర్యవతి, రూపవతి, సుబుద్ధి కలిగిన స్త్రీ, ఎంత విధేయతతో లోబడింది. భర్త ఇష్టం వచ్చినట్టు దావీదుని పనివారిని దూషించినప్పుడు కూడా దావీ దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడింది. అయ్యా నా భర్తను బట్టి క్షమించయ్యమ్మ. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నువ్వు అలా ఉండగలుగుతున్నా? భర్త దుర్మార్గుడైనా, కఠినుడైనా, పనికిమాలివాడైనా కాపురం చేసుకొని దేవునికి లోబడి దేవుని భయం కలిగి జీవించింది అబీగయేలు. అదే ఆమె అందం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే ఈ దుర్మార్గుడే, కఠినుడే, నా భర్త పనికిమాలిన వాడి, ఇతని దగ్గర నేను ఉండను, కాపురం చేసి అనుకోలే ఆమె లోబడి తను కాపురం చేసి తను తప్పిదం చేసినప్పుడు ఆ తప్పిదం తన మీద వేసుకొని దావీ దగ్గర పశ్చాత్తాపడదు. అది ఆమె సౌందర్యం. అవును స్త్రీలారా, క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ సౌందర్యం మరి కాపాడుకోగలుగుతున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి ఈ ప్రార్థన ఏకీభవించు నాతో కూడా. ఈరోజు దేవుడు కోరుకునే సౌందర్యం నీకు కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికే స్తోత్రములు నాయనా. దయగలిగిన మా దేవ, జీవము కలిగిన దేవానికే స్తోత్రములు. ఇప్పటి వరకు నాయనా విత్తబడిన వర్తమానమును ప్రతి హృదయములో ఫలింపు దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని
యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ముందు చక్కని పాట, గుండె నిండా మరి నీవే దేవాని ఒక పాట రాశారు అతను నా స్నేహితులు మరి పెందుర్తి పాలరాజు గారు. గత 22 సంవత్సరాల క్రితమే ఈ పాట ఆయన రాశారు. అయితే ఈ పాటను తను 22 సంవత్సరాల క్రితం రాశారు, కానీ ఈ పెందుర్తి పాలరాజు గారు రాశారని చాలామందికి తెలియదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ పాట వాళ్ళు రాసినట్లుగా చలామణి అవుతున్నారు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి చాలా తప్పు. అతను ఎంతో కష్టపడి దేవుడు తనకిచ్చిన దాన్ని, తన హృదయంలో పెట్టిన దాన్ని, తన హృదయంలో ఉన్న బాధను ఒక పాటగా రాసి అతను కొంతమందికి ఈ పాట ద్వారా ఆ మెసేజ్ని ఇవ్వాలని తను ఏం చేశారంటే ఈ పాట ఎంతో కష్టపడి ప్రార్థన చేసి దేవుని దగ్గర పొందుకున్న పాట ఇది. అది రాసి ఇస్తే అతను కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ పాటను దొంగిలించేసేసి వీళ్ళు రాసినట్లుగా చలామణిపుతున్న వాళ్ళు చాలామంది, కానీ ఈ సమాజానికి తెలియదు అది. అయితే అతను ఇప్పుడు ఆ పాట రిలీజ్ చేశారు, క్యాసెట్ రూపంలో మీ ముందుకు వస్తుంది. గుండె నిండా నువ్వే అన్న పాట వస్తుంది, దయచేసి వీక్షించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ పాట మీరు కూడా మరి పెందుర్తి పాలరాజు గారు యూట్యూబ్లో ఆ పాట వస్తుంది వినండి, దైవాశీర్వాదాలు పొందండి, అనేక మందికి షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అతని యూట్యూబ్ ఛానల్ కూడా లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఈ ఆలస్యం ఎందుకు? దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాముల వీధి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఎలాంటి ప్రార్థన అవసరతున్నా నేను నా ప్రార్థనా బృందం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నా. తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మా యూట్యూబ్ ఛానల్లో కూడా మా వర్తమానాలు మరిన్ని ఇంకా మీరు చూడాలంటే చందోలు మోషన్ టైప్ చేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.